ఇక్కడ యోగుల సమావేశాలు వాళ్ళకి సంబంధించిన శక్తి కూడా చాలా అత్యధికంగా ఉంటుందంటారు నిజమేనంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ జరిగే ప్రతి వర్క్ పైన ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మల యొక్క వారి యొక్క ప్రభావం వారి యొక్క గైడెన్స్ వారి యొక్క శక్తి ఇక్కడ ఎంతో ఉంటుంది ఈరోజు పిఎంసి ఛానల్ నడుస్తుంది అంటే ఇది మనుషులు చేసిన పని కాదు మనుషుల రూపంలో మీరు నేను ఉండొచ్చు ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్లు ఉండొచ్చు కానీ దీని వెనుక ఒక శక్తి ఉంటుంది అక్కడ ఆ శక్తి దీన్ని చక్కగా నడిపిస్తూ ఉంటుంది అలానే ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంది ఇంత పెద్ద యజ్ఞంలో ఎక్కడ చిన్న అపశృతి ఉండదు అంత అద్భుతంగా జరుగుతుంది అంబరాలు మామూలుగా ఉండవు సంబరాలు అన్నీ అంబరాన్ని అంటుతాయి సో పై వాళ్ళ యొక్క కన్సన్లోనే జరుగుతాయి ఇవన్నీ ఎందుకంటే ఏదైనా ఒకటి మనం భూమి మీద మనం చేస్తున్నాము అంటే దీనికి ప్యారలల్గా ఆస్ట్రల్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది ఆ పనులన్నీ అక్కడ అవుతాయి ఆయన పనిని మనం ఇక్కడ చేస్తుంటాం అంటే ప్లానింగ్ వాళ్ళది కూడా వాళ్ళదే అక్కడ ఆల్రెడీ అయిపోయింది అదంతా ఇక్కడ మనం యాక్ట్ చేస్తుంటాం అనమాట ఇప్పుడు ఒక డైరెక్టర్ని తీసుకోండి రాజమౌళి గారు ఓకే రాజమౌళి గారి యొక్క మైండ్లో సినిమా అంతా అయిపోయింది వాళ్ళ డాడీ విజేంద్ర ప్రసాద్ గారు కథ రాసేశారు ఆ కథను ఎలా స్క్రీన్ ప్లే చేయాలి ఎలా దీన్ని డైరెక్ట్ చేయాలి అన్నదంతా ఈయన బ్రెయిన్లోకి వచ్చేసింది ఓకే ఇదంతా వచ్చేసింది ఇదంతా దీన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే ఇదంతా అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఎంచుకుంటాడు ఇక్కడ హీరో హీరోయిన్ విలన్ ఎంచుకుంటాడు రైట్ యాక్షన్ అని చెప్తాడు యాక్షన్ చేస్తారు సేమ్ ఇక్కడ కూడా అంతే యాజ్ ఇట్ ఈస్గా పై వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే కథ రెడీ అయిపోతుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ శృతి మేడం యాంకర్ ఆనంద్ గెస్ట్ కెమెరామ్యాన్ స్టార్ట్ చెప్తారు లైవ్ వెళ్ళిపోతుంది ప్రోగ్రామ్ ఇక్కడ ఈ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసేస్తామని వీల్ ఫీల్ అవుతుంటారు ఇది ముఖ్యత్వానికి అజ్ఞానానికి పరాకాష్ట అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ చేసేవాడు ఎవడు లేడు ఇక్కడ యాక్టింగ్ ఎంత బాగా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే యజ్ఞం కూడా ఆల్రెడీ అయిపోయింది యాస్వల్ మాస్టర్స్ యొక్క మైండ్లో మొత్తం అయిపోయింది యజ్ఞం అంతా అయిపోయింది ఇప్పుడు పాత్రధారులను దించుతారు ఈరోజు ఈ గురువు ఈరోజు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఈరోజు ఈ సంగీత విద్వాంసులు లోపల ఆల్రెడీ అంత రెడీ అయిపోయింది ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఫిజికల్గా వచ్చి యాక్ట్ చేయాలి అర్థమవుతుంది మేడం నేను చెప్పే పని అట్లా అర్థమవుతుంది ఫస్ట్ గా అయిపోతుంది ఏ యజ్ఞమైనా సరే అక్కడ పైన అయిపోతుంది అయిపోయిన దాన్ని ఇక్కడ కింద యాక్ట్ చేస్తాం అంతే ఈ విషయాన్ని గనక మనం అర్థం చేసుకుంటే బ్యాలెన్సింగ్ అంటారు కదా అది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది